భార్య భర్త అంటే ఇద్దరుగా కనిపించే ఒక్కరు. నా భర్తని నీకు ఇవ్వటం కోసం నాలో సగం కోసి నీకు ఇస్తున్నాను. ఒక్కగానొక్క కూతురు చచ్చిందిగా చనిపోయిందని మనం అనుకుంటే సరిపోతుందా? ఊళ్ళో 10 మందికి తెలియాలిగా. అందుకని అది చచ్చిందని అందరికీ కార్లు పంపిస్తున్నారు. సావిత్రి నాదవుతుందంటే నేను ఏమైనా చేస్తాను. లేదా క్యాంపుకు వెళ్ళారుగా, ఇప్పుడే రారు. రారా మరి? నా బాధ్యతలు నీకు అప్పగించి మరీ వెళ్ళారంటే నీకు అర్థం కాలేదా? ఆయన ఇప్పట్లో రారని అంటే అన్నయ్య లాంటి మనిషి ఇప్పుడు ఆయన గురించి ఎందుకు? పనిచేసి వచ్చావు కదా, వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యరా, పో, భోంచేద్దు గాని. అన్నయ్య గురించి చెబుతుంటే వదిన ఇలా అంటుంది, అన్నయ్య నిజంగానే క్యాంప్కి వెళ్ళారా, లేకపోతే ఇద్దరి మధ్య ఏదైనా ప్రాబ్లం వచ్చి క్యాంపు పేరుతో బయటికి వెళ్ళారా? ఊరుమల సత్యకి దగ్గర కావాలని కష్టపడుతూ నిన్ను నాకు దగ్గర చేస్తుంది. దగ్గరగా వచ్చేసాను బంగారం, నీకు చాలా దగ్గరగా వచ్చేసాను. సత్యాన్ని జీవితంలో నుంచి అవుట్ అయిన మరుక్షణం ఎంటర్ అయ్యేది ఈ చంద్రానే. ఒంటరితనం బాగా బోర్ కొట్టేసింది బంగారం, తోడు కావాలి. అది కూడా నువ్వే కావాలి. నీకోసం చాలా కాంప్రమైజ్ అయ్యాను బంగారం, అందుకే ఊర్మిళ ఆడించినట్టు ఆడుతున్నాను. ఆట తన కోసం అనుకుంటుంది, నా కోసం కూడా. అందుకే ఊర్మిళ చెప్పిన రూట్లోనే వెళ్ళి సత్యాన్ని నీకు దూరం చేసి నిన్ను నాదాన్ని చేసుకుంటాను.
యామిని పాత్రలో శిరీష నటిస్తున్నారు. వచ్చిన పని మర్చిపోయి ఇక్కడ నన్ను పని మనిషిగా పారేసి నీ పాటికి నువ్వు వాడితో హనీమూన్ తిరిగి వస్తున్నావా? మెడలో తాళిపడగాని మనకంటూ ఎవ్వరూ లేకుండా చేసిన వాడి రాక్షత్వాన్ని మర్చిపోయావా? బలివ్వడానికి వచ్చి వాడికి బానిసగా బ్రతకాలనే అనుకుంటున్నావా? మాట్లాడవే, ఎలా మర్చిపోయావే? ఎలా మర్చిపోయావే వాడు చేసిన ద్రోహాన్ని? ఎలా మర్చిపోయావు నిత్తిక మడుగులో తేలిన నీ కుటుంబాన్ని? అరవడం అయిపోయిందా? ఉండేది వాళ్ళిద్దరు. చెరో కత్తి తీసుకొని ఏ అర్ధరాత్రు ఇద్దరిని పొడిచి పారేస్తే మన పగ తీరిపోతుంది. అలా నిద్రలో నొప్పి తెలిసేలోపు వాడు చస్తే చాలా? అలా చేస్తే మన పగ తీరిపోతుందా? చనిపోయింది ఒక మనిషి కాదు, ఒక కుటుంబం, నా కుటుంబం. చనిపోయే ముందు నా కుటుంబం ఎంత బాధపడి ఉంటుంది, ఎంత నరకం అనుభవించుంటుంది! చనిపోయే ముందు వాళ్ళ కళ్ళల్లో ఒక్క ఆశ మాత్రం ఉండుంటుంది, నేను బ్రతికే ఉన్నానన్న ఆశ, నేను పగ తీర్చుకుంటానన్న ఆశ. ఆ ఆశ తీర్చాల్సిన బాధ్యత నాది. నీది అనుకుంటే ఆ ప్రయత్నమేది? నీ కళ్ళల్లో ఆ కసి ఏది? కసి కళ్ళల్లో ఉండకూడదు, దొరికిపోతాం. వాడు మిలిటరీలో ఉన్నాడు. మనిషి నిద్రపోతున్నా మైండ్ డ్యూటీ చేస్తూనే ఉంటుంది. అలాంటి వాడికి ఏ మాత్రం అనుమానం వచ్చినా మనము శవాలమైపోతాం. అందుకే తొందరపడడం లేదు. వాడు తోలి కట్టి తెచ్చుకుంది వాడి చావునని తెలిసేలోపు వాడు శవమైపోవాలి. అలా అని చావు అంత సులభంగా రాకూడదు. అన్ని ఆయుధాల కన్నా పదునైన ఆయుధం మంచితనం. అందుకే మంచిగా నటిస్తూనే నరకం చూపించాలి. వాడికి చెల్లెలంటే ప్రాణం, దానితో ఆడుకోవడం మొదలు పెడితే చాలు విలవిల్లాడిపోతాడు. మన లక్ష్యం వాడు కదా. పులిని పట్టాలన్నా పడగొట్టాలన్నా మేకని ఎరవేస్తాం. దానితో ఆడుకోవడం మొదలు పెడితే చేతిలో ఆయుధం ఉన్నా ఏమీ చెయ్యలేని చేతకాని వాడైపోతాడు. అయినా వాళ్ళు కష్టపడుతుంటే ఆ బాధ ఎలా ఉంటుందో వాడికి అర్థమవుతుంది. ఆ బాధలో బలహీనుడయ్యే వరకు ఆడుకుని అప్పుడు లేపేద్దాం. ఏమీ పట్టించుకోనట్లుంటే ఏంటి ఇలా చేస్తుంది అని కోపం వచ్చింది. పట్టించుకోకుండా ఎలా ఉంటానత్తా? వాడి మీద పగ తీర్చుకోవడానికి ఇష్టం లేని ప్రేమను నటించాను. నా శీలాన్ని వాడి పక్క మీద పరిచాను. ఆడదానిక ఇష్టమైన వాడికి ఇష్టంగా ఇవ్వాల్సినవన్నీ వాడికి ఇచ్చేశాను. ఎందుకు? వాణ్ణి చంపడం కోసం, వాడి చావుతో మన వాళ్ళకి ఆత్మశాంతినివ్వడం కోసం. వాడు మళ్ళీ డ్యూటీకి వెళ్ళాడు, 6 నెలల వరకు రాడు. వచ్చేలోపు ఇంట్లో ఉన్న దీన్ సంగతి చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం? ఓట మొదలుపెట్టు.
ఎన్ని రోజులయ్యా మమ్మల్ని ఇలా బాధ పెడతావు? నాది అన్నది ఏది నాకు దక్కకుండా దూరం చేస్తున్నావు? కళ్ళు తెరవక ముందే అమ్మా నాన్నల్ని దూరం చేశావు. ఊహ తెలిసేసరికి ఎవరూ లేని అనాథం చేశావు. ఏమి ఇవ్వను నీకోసం, ఇదిగో నీ భార్యనిస్తున్నానని సావిత్రినిచ్చి కొత్త ఆశ పెట్టావు. ప్రాణంగా ప్రేమించేలా చేసి ఈరోజు నా ప్రాణాన్ని దూరం చేయాలని చూస్తున్నావు. గుండెకి గాయం చేస్తూనే మరోపక్క మందు రాస్తున్నట్లు నేను అనాథని కాదు, నాకు కుటుంబం ఉంది అని తెలిసేలా చేశావు. కానీ ఈరోజుకి నా చెల్లెల్ని మాత్రం నాకు చూపించకుండా ఆడుకుంటున్నావు. చావు బతుకులతో ఆడుకునే నువ్వు మా మనస్సుతో కూడా ఆడుకుంటే ఎలా? కనిపించకుండా కనిపించని మనస్సుతో మమ్మల్ని ఇలా బాధ పెడుతున్నావే, ఈ నరకం ఇంకా ఎన్నాళ్ళు? మనిషిగా పుట్టి మనుషుల కష్టాలు అనుభవించాక కూడా ఇంకా కష్టపెట్టాలని నీకు ఎలా అనిపిస్తుంది? కష్టం కన్నా కన్నీళ్ల బరువే ఎక్కువ. ఆ బరువు చూసేవాడికి తేలికగానే ఉంటుంది, మోసేవాడికి మోయలేనంత భారంగా ఉంటుంది. మమ్మల్ని ఏడిపించింది చాలు, ఇకనైనా మా కష్టాలు తీర్చి మమ్మల్ని ఒక్కటి చెయ్యి చాలు. మళ్ళీ జీవితంలో నిన్నేమీ అడగను. అర్జెంటుగా కాఫీ తీసుకురా. అలాగేనమ్మా. కాఫీ కాదే, నీకు కషాయం ఇస్తాను. ఇక నుంచి నీకుందులే. వదినా, మీరెప్పుడొచ్చారు? ఇంతకు ముందే వచ్చాను ఊర్మిళ. మీ అన్నయ్యకి ఎమర్జెన్సీ కాల్ వచ్చింది, అట్నుంచి అటే వెళ్ళిపోయారు. ఫోన్ చేశాడు వదినా. నువ్వెలా ఉన్నావు? ఆఫీస్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి? అంతా హ్యాపీయే కదా? హ్యాపీ వదినా, చాలా హ్యాపీ. గతంలో కంటే ఇప్పుడు చాలా హ్యాపీ. అంటే? అంటే అదే వదినా, సత్య ఇప్పుడు ఎండిగా వచ్చాడు కదా, తను వచ్చాక పరిస్థితి ఇంకా బాగుంది అంటున్నాను. ఓ అదా, సరే. పరిస్థితులన్నీ బాగున్నట్టే కదా? అందులో డౌట్ ఏం లేదు వదినా. అయితే పనిలో పనిగా నీ పెళ్లి కూడా చేసేస్తే సరిపోతుందిగా. పరిస్థితులన్నీ బాగున్నాయి, ఆనందంగా ఉన్నానంటున్నావు కదా. మీ అన్నయ్య కూడా నీ పెళ్లి బాధ్యత నా మీద పెట్టారు. ఆయన వచ్చేసరికి నిన్ను పెళ్లికి ఒప్పించి పెళ్లి కూతుర్ని చేస్తే చూడాలనుంది అన్నారు. కాబట్టి నేనింకా ప్రయత్నంలో ఉంటాను. ఆ అవకాశం నీకు లేదులే వదినా. పెళ్లి కొడుకు మన విడిదింట్లో రెడీగా ఉన్నాడు, మన ఇంటికి రావటమే ఆలస్యం. అమ్మా పోస్ట్. నమస్తే అమ్మా. నమస్తే. ఉంటానమ్మా. నమస్తే అమ్మా.
నమస్తే. మీకు కార్డు వచ్చిందమ్మా, ఇంట్లో ఇచ్చాను. సరే చూస్తాను. ఉంటానమ్మా. మహాలక్ష్మి, పోస్ట్ మ్యాన్ కార్డు ఏదో వచ్చిందన్నాడు. ఎక్కడ కార్డా? కార్డేం రాలేదు అదినా. అదేంటి, ఇంట్లో ఇచ్చానని పోస్ట్ మ్యాన్ చెప్పాడుగా. అంటే అది అదంత ఇంపార్టెంట్ కార్డేం కాదదినా. మరిప్పుడు రాలేదన్నా? ఏం కార్డ్ అది? ఎక్కడి నుంచి వచ్చింది? ఏంటది, ఎందుకు దాచిపెడుతున్నావు? ఏం లేదులే వదినా, నా మాట విను. ఏంటది చూపించు. వద్దదినా, నువ్వు చూడకూడదు. ఏ, ఎందుకు చూడకూడదు? నువ్వు చూడకూడదు, నువ్వు చూస్తే తట్టుకోలేవు. సావిత్రి ఊళ్ళో లేదండి, పుట్టింటికి వెళ్ళింది. పుట్టింటికి వెళ్ళిందా? అదేంటి? పుట్టింటికి వెళ్ళడంలో తప్పే ఉందండి. తప్పని కాదు, మిమ్మల్ని వదిలేసి పుట్టింటికి ఎలా వెళ్ళిందా అని.